బుజ్జలో ఇప్పుడు ఇప్పుడే ప్రాణం పోస్తున్నాను తెలుసా, నువ్వు నా అమ్మవైనందుకు హ్యాపీగా ఉంది, నీ ప్రేమకు గుర్తుగా వచ్చా కదమ్మా గర్వంగా ఉంది. నాకు తెలుసు నీ కూతురుగా నేను ఎంతో సంతోషంగా జీవిస్తాను. అమ్మా నీ కడుపులో పెరుగుతుంది పాప అని తెలిసి ఏడుస్తున్నావా? పాపనైతేయే నీ కోసం ఏవైనా చేస్తానమ్మా, ఏడవకమ్మా. ఏం జరుగుతుందమ్మా? నేనుండే చోటకు ఇదేదో కొత్త వస్తువు వచ్చిందేంటి? అదేమైనా కొత్త రకం బొమ్మనా? అమ్మా ఆ బొమ్మ నా వైపు దూసుకొస్తుందమ్మా. వాళ్ళ నాపమని చెప్పమ్మా, వాళ్ళు మనుషులే కదా, నన్ను ఇలా ఎలా చేయగలుగుతున్నారమ్మా? అమ్మా అమ్మా, ఇక నేను అమ్మ మన కాలేజీలో ఎన్ని విభాగాలు ఉన్నా విభేదాలు లేకుండా మనందరం కలిసిమెలిసి ఉంటే అమ్మలాంటి మన విద్యాలయ ఖ్యాతిని పెంచగలం. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజేషు మాతలాగా ఉండవలసిన భార్య అమ్మను వృద్ధాశ్రమానికి పంపమని తన భర్తను ప్రేరేపిస్తుంటే ఆ తల్లి ప్రాణం విలవిల్లాడుతోంది. తనను అక్కడికి పంపుతున్నందుకు కాదు, తన కొడుక్కి తన కుటుంబానికి దూరం చేస్తున్నందుకు. చెట్లను నరుక్కుంటూ పోతే మనకి నీరు గాలి ఉండవు. తల్లి లాంటి ప్రకృతిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. కన్నులు కూడా తెరవని ఒక పసిగుడ్డు, ఆడపిండం, ఆ పాప కూడా భూమి మీదకు వచ్చాక ఒక అమ్మే అవుతోంది. అలాంటి ఆ పసి ప్రాణాన్ని ఒక అమ్మాయిన ఆడ డాక్టర్ అబార్షన్ పేరుతో తృణ ప్రాయంగా తీసేస్తోంది. ఇలా చేస్తే మన అమ్మను మనం చంపుకున్నట్లే. రెస్పెక్ట్ ఆర్ మదర్, సేవ్ ఆర్ మదర్, మాతృ దేవోభవ.